హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము ఫిజిక్స్లో వెన్యర్ కాలిపస్ గురించి డిస్కస్ చేద్దాం వెన్యర్ కాలిపస్ అంటే అసలు ఏంటి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెనియర్ కాలిపస్ వెన్యర్ కాలిపస్ మీన్స్ ఏ మెకానికల్ డివైస్ విచ్ కంటైన్స్ ఏ మెయిన్ స్కేల్ అండ్ వెన్యర్ స్కేల్ ఈజ్ కాల్డ్ వెర్ కాలిపస్ వెన్యర్ కాలిపర్స్ అంటే ఏంటి ఏ మెకానికల్ డివైస్ విచ్ కంటెన్స్ ఏ మెయిన్ స్కేల్ అండ్ ఏ వెనియర్ స్కేల్ ఈజ్ కాల్డ్ వెర్ కాలిఫస్ వెనియర్ కాలిఫస్ డెఫినేషన్ ఇది సో ఇక్కడ మనము చూసినట్లయితే ఒక డయాగ్రామ్ గీసాను ఇందులో ఇది మెయిన్ స్కేల్ దీని మీద వెనియర్ స్కేల్ మూవ్ అవుతూ ఉంటుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ బటన్తోని మనము దాన్ని ఆపవచ్చు సో ఇప్పుడు ఈ స్కేలు మెయిన్ స్కేలు దాని మీద మూతున్న స్కేల్ అనేది వెన్యర్ స్కేల్ ఇది వెన్యర్ కాలిపర్స్ అండి దీన్ని అసలు ఎవరు కనుగొన్నారు వెన్యర్ కాలిపర్స్ని ఎవరు ఇన్వెట్ చేశారు అంటే పాల్ వెన్యర్ అనే సైంటిస్టు సిక్స్ట్ర థర్టీలో దీన్ని ఇన్వెట్ చేశాడు పాల్ వెన్యర్

ఎన్ మైనస్ వన్ మైనస్ స్కేల్ డివిజన్స్ ఇక్కడ మనకి ఎన్ వెన్యర్ స్కేల్ ఎన్విఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఎంఎస్డి ఇది మెయిన్ ఫార్ములా ఎన్విఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఎంఎస్డి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎన్విఎస్డి అంటే వెన్యర్ స్కేల్ డివిజన్స్ ఎన్ తీసుకుంటే దాని లెంగ్త్ ఎంత ఉంటుందో దాని లెంగ్త్ ఎంతుంటుందో ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ యొక్క లెంగ్త్ కూడా అంతే ఉంటుంది ఈ రెండిటి యొక్క లెంగ్త్స్ ఈక్వల్ అని అర్థం ఇక్కడ సో ఇది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ వెనియోర్ ఏంటంటే ఎన్ వెనియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇక్కడ ఎంఎస్డి అంటే మెయిన్ స్కేల్ డివిజన్ విఎస్డి అంటే వెనియర్ స్కేల్ డివిజన్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ డివిజన్స్ ఇప్పుడు మనము దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఒక మెయిన్ స్కేల్ పైన డ్రా చేశాను కిందనేమో వెన్యా స్కేల్ డ్రా చేశాను మెయిన్ స్కేల్లో నైన్ డివిజన్స్ని చూపిస్తున్నాను అంటే టెన్ డివిజన్స్లో నైన్ డివిజన్స్ దానికి వెన్యా స్కేల్లో టెన్ డివిజన్స్కి ఈక్వల్గా చూపిస్తున్నాను అంటే మనకు అర్థం ఏంటంటే నైన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంతైతే లెంగ్త్ ఉంటుందో టెన్ వెన్ ఇయర్ స్కెల్ డివిజన్స్ అంత లెంగ్త్ ఉంటుందని ఇక్కడ మనకి నేను చూపిస్తున్నాను సో ఇక్కడ దాని అర్థం చూడండి ఇక్కడ రాశాను టెన్ విఎస్డి ఇస్ ఈక్వల్ టు నైన్ ఎంఎస్డి ఇక్కడ ఎన్ వాల్యూ టెన్ మన ప్రిన్సిపల్ ఏంటి ఎన్ విఎస్డి ఎంతైతే ఉంటుందో ఎన్ మైనస్ వన్ ఎంఎస్సిడి అంత ఉంటుంది అంటే మెయిన్ స్కెల్ డివిజన్స్ అంత లెంగ్త్ ఉంటుంది ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇక్కడ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే ఎన్ వీఎస్ డీజుకుల్ ఎన్ మైనస్ వన్ ఎంఎస్డి ఈ ప్రిన్సిపల్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించా ఏంటని టెన్ వెనియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మెయిన్ స్కేల్ డివిజన్స్ ఇక్కడ ఎన్ వాల్యూ టెన్ ఎందుకంటే టెన్ మైనస్ వన్ అండ్ నైన్ కాబట్టి సో టెన్ ఈజ్ ఈక్వల్ టెన్ మైనస్ వన్ టెన్ విఎస్ ఈక్వల్ టెన్ మైనస్ వన్ ఎంఎస్డి అది మనకి ఆ ప్రిన్సిపల్కి అప్లై అయింది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ వెనియర్ స్కేల్ కి ఫార్ములా ఎన్ విఎస్డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఎంఎస్డి ఇది ప్రిన్సిపల్ ఆఫ్ వెన్యర్ న్యూఆర్ అండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ సురేష్